అందరూ బాధపడినటువంటి గీతాంజలి ఆత్మహత్య కేసులో పశుమర్తి రాంబాబు అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ అరెస్టు విషయంలో రకరకాల ట్విస్టులు, రకరకాల అంశాలు ఇక్కడ క్రోడీకృతమైనాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలదే తప్పు అనే థింగ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు మాట్లాడుతున్నాయి. అయితే నేను వాళ్ళతో ఒక రకంగా ఏకీభవిస్తున్నా, ఒక రకంగా ఖండిస్తున్నా. ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ప్రైమరీగా వైసీపీకి సంబంధించిన వ్యక్తి మీద కామెంట్ చేసేవాళ్ళు వాళ్ళే ఉంటారు. అదే టీడీపీ, జనసేన సంబంధించిన వాళ్ళలో బూతులు తిట్టి ఒక వ్యక్తి ఇటువైపు ఆత్మహత్య చేసుకునేలా చేసి ఉంటే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఉంటారు. అది ప్రైమరీగా మనం ఒప్పుకోవాల్సినటువంటి ఫ్యాక్ట్ ఏ పార్టీ అయినా. సో ఒప్పుకున్న తర్వాత మీరు చెప్పండి ఏమనంటే, నా పాయింట్ లాగా తెలుగుదేశం జనసేనకు సంబంధించిన వాళ్ళే అయి ఉంటారు ఈ వైసీపీని అట్లా బాధపెట్టిన వాళ్ళు. అయితే వాళ్ళతో ఆగిపోకండి, వాళ్ళతో పాటు న్యూట్రల్స్ కూడా ఎంతోమంది ఉంటారు అట్లా మాట్లాడిన వాళ్ళు. జగన్ ప్రభుత్వం మీద కాస్తంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా అట్లా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే బూతులు మాట్లాడడాన్ని, ఇష్టం వచ్చినట్టు తిట్టడాన్ని, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడాన్ని, ఎల్ వర్డ్, ఎం వర్డ్, కే వర్డ్ ఇష్టం వచ్చినట్టు ఆన్లైన్లో మాట్లాడడాన్ని చాలా నార్మలైజ్, జనరలైజ్ చేసేసినటువంటి సమాజంలో మనం బతుకుతున్నప్పుడు కేవలం టీడీపీ జనసేన వాళ్ళకు వరకే ఆగిపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి, పోలీసులకి అదొక మచ్చగా మిగులుతుంది. సో వాళ్ళతో పాటు ఇట్లా న్యూట్రల్స్గా మాట్లాడిన వాళ్ళు కూడా వీళ్ళు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. దాంతోపాటు ఇట్లాంటి కల్చర్ ఎట్లయితే డెవలప్ అయిందో, ఆన్లైన్లో బూతులు తిడితే దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఎట్లా వచ్చిందో, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి సంబంధించినటువంటి కామెంట్లు చేస్తున్నప్పుడు అడ్డమైన మాటలు అనేయొచ్చు అనే సంస్కృతి ఎక్కడైతే డెవలప్ అయిందో, దాన్ని మనం కంక్లూడ్ చేస్తూ దాన్ని మనం ఒక సొల్యూషన్ దిశగా తీసుకెళ్తూ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కేవలం వాళ్ళ మీద మాత్రమే బ్లేమ్ చూసేసి, ఓకే మనకు ఎలక్షన్ టైం కాబట్టి వాళ్ళ మీద తోసేసాం, వాళ్ళే తప్పు చేశారని ప్రజలకు తెలిసిపోయింది అనే ఒక సీన్ని క్రియేట్ చేయడం అనేది కంపల్సరీ ఆపుకోవాల్సినటువంటి బాధ్యత, అట్లాంటి తప్పుల్ని చేయకూడని బాధ్యత కూడా ప్రభుత్వానికి, పోలీసులకి ఉంటుంది. అయితే ఈ విషయంలో, ఈ యొక్క పశుమర్తి రాంబాబు అనేటువంటి విషయంలో జరుగుతున్న అంశం, అతను చాలా పెద్ద తప్పు చేశాడు, చాలా క్లియర్గా ఆమె యొక్క వీడియోని కోట్ చేసి మరీ ఎల్ వర్డ్ ఇండైరెక్ట్గా యూజ్ చేస్తూ పతిత అనే, పతివ్రత అనే మాటలు మాట్లాడుతూ, 4 సార్లు ఇస్తే జగన్ దీనికి 5 సార్లు వచ్చిందా అంటూ దీనికి దానికి అని మాట్లాడమే కాకుండా ఎల్ వర్డ్ కూడా ఇండైరెక్ట్గా యూజ్ చేసి ఆయన చేసినటువంటి ట్వీట్ని ఎవ్వరు క్షమించే ప్రసక్తే లేదు, అతను ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, కోర్టులు ఈ విషయం చాలా సీరియస్గా తీసుకోవాల్సిందే. అయితే ఇతను తనకి నోటీసులు ఇవ్వకుండా తను అరెస్ట్ చేశారనే నెపం మీద వీడియో కూడా రిలీజ్ చేశారు ఆ ఫ్యామిలీ వాళ్ళు. అది కూడా పోలీసులు చేస్తున్నటువంటి ఒక రకమైన మిస్టేక్గానే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఇంట్రోగేషన్కు, ఇన్వెస్టిగేషన్కు పిలిచి దానికి ఆయన రాకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు, కానీ నోటీస్ ఇవ్వకుండా స్టేషన్కి రమ్మని అనడం అనేది సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్కి విరుద్ధంగా కొందరు లాయర్లు చెప్తూ వస్తున్నారు. ఏదేమైనా ఈ కేసులో అతనికి బెయిల్ రావడం కోసం అతని లాయర్లు కానీ అతని ఫ్యామిలీ కానీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇతను ఫర్దర్గా ఇతన్ని లీగల్గా ఎట్లా మూవ్ చేస్తారనేది మనం చూడాల్సి ఉంటుంది.